శోధన స్వరూపం ఎలా ఉంటుంది తెలియాలంటే ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకుందాం. చెరువులో ఉన్న చేప గాలంతో ఉన్న ఎరను చూసి తినాలని ఆశకు ఆకర్షణకు గురై గాలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రమాదాన్ని లెక్క చేయకుండా ఎర్రను తిని గాలానికి చిక్కుకుంటుంది. అలాగే మనము కూడా రంగుల లోకం చూసి తర్వాత జరిగే ప్రమాదం లెక్క చేయకుండా ఆకర్షణకు లోనయ్యి శోధనలో పడి సాతాను చేతికి చిక్కిపోతాము. శోధన మనలను ఎలా ప్రేరేపిస్తాయో కొన్ని తెలుసుకుందాం. ఒకటి, లోకాశ. ఈ లోకంలో ఉన్నది అంతా పాపమే. అందుకే ఈ లోకంలో ఉన్న వాటినే నేను ప్రేమింపకూడి ఎవరైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని 1 యోహాను 2:15 వాక్యం సెలవిస్తుంది. ఎగ్జాంపుల్, లోతు భార్య సొదొమ గొమొర్ర పట్టణాన్ని వదులుకోలేక శోధింపబడి వెనక్కి తిరిగి చూసింది. ఫలితం ఉప్పు స్తంభంగా మారింది. 2, కోపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు పత్రిక 1:20 వాక్యం సెలవిస్తుంది. మోషే కోపంతో శోధింపబడి యెహోవా బండతో మాట్లాడమంటే కర్రతో 2 మారులు కొట్టాడు. ఫలితం వాగ్దాన దేశంలోనే ప్రవేశించలేదు. 3, భోజన ప్రియత్వం. నీవు తిండి పోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అని సామెతలు 23:2 వాక్యం సెలవిస్తుంది. ఏషావు ఎర్రని కూరచే శోధింపబడి తన జ్యేష్ఠత్వపు హక్కును తిరస్కరించాడు. ఫలితం దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. 4, వస్త్రాలు, వస్తువులపై మోజు. తన హృదయము తొలగిపోకుండునట్లు వెండి బంగారములను వస్త్రములను తన కొరకు బహుగా విస్తరింపచేసుకొనకూడదు అని ద్వితీయోపదేశకాండం 17:17 వాక్యం సెలవిస్తుంది. ఎగ్జాంపుల్, ఆకాను సీనారు వస్త్రము వెండి బంగారాలపై మోజుతో శోధింపబడి ఎవ్వరికీ తెలియకుండా తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఫలితం తాను తన కుటుంబం ఆకోరులోయలో చనిపోయారు. 5, లోక ఘనత. బాలాకు బిలాముతో నీవు వచ్చి వారిని శపించుము, నీకు బహుఘనతను కలగజేసేదను అని చెప్పినప్పుడు ప్రవక్త అయిన బిలాము దేవుడు వద్దు అని చెప్పినప్పటికీ రాజుగారు ఇచ్చే డబ్బు, రాజగౌరవం ఘనతలతో శోధింపబడి వాటి కోసం వెళ్ళాడు. సంఖ్యాకాండం 22:17 సెలవిస్తుంది. ఫలితం దూసిన కత్తి చేతిలో నుండి తప్పింపబడినా గాడిద చేత బుద్ధి చెప్పించుకోవలసి వచ్చింది. 6, సోమరితనం. సోమరి మార్గము ముళ్ళకంచె అని సామెతలు 15:19 మరియు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అని సామెతలు 6:6 వాక్యం సెలవిస్తుంది. రాజైన దావీదు సైన్యాన్ని యుద్ధానికి పంపి సోమరిగా ఇంట్లోనే కూర్చుండిపోయాడు. ఫలితం వ్యభిచార పాపంలోనే పడిపోయాడు.